ఫ్రెండ్స్, బోయాబ్లో కొత్తగా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈవెంట్ డిసెంబర్ 28 నుంచి 29 వరకు అయితే ఉంటుంది. సో ఈవెంట్లో భాగంగా జస్ట్ మీరు 15 మినిట్స్ క్లిప్స్ చూడడం ద్వారా స్క్రీన్ మీద కనబడుతున్న రివార్డ్స్ లేదా ఒక రివార్డ్ ఖచ్చితంగా ఫ్రీ అయితే పొందొచ్చు. 100% విన్ అనేది బ్యానర్ మీద అయితే కూడా ఉంది, చూడండి. అండ్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, బోయాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో బోయాప్ లింక్ అయితే ఉంటుంది. ఈవెంట్ కంప్లీట్ చేసి ఫ్రీగా రివార్డ్స్ అయితే పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్దీలు గేమర్ గేమింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే, సో కొన్ని ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈవెంట్స్ గురించి అంటే లాగిన్ రివార్డ్స్ లాంటి ఈవెంట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈవెంట్ లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. అండ్ న్యూ ఇయర్ సంబంధించిన ఈవెంట్ క్యాలెండర్ వచ్చేసి జనవరి 9 వరకు అయితే ఉంటుంది. సో మన జరిగిన పిక్ డే కంటే ఇప్పుడు మళ్ళీ జనవరి 1 కొన్ని పిక్ డేలో మంచి మంచి రివార్డ్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన ఈవెంట్ అయితే ఒకటైతే ఉంది, దాని అయితే గురించి చూడండి. కౌంట్ డౌన్ టు న్యూ ఏజ్ అని అయితే ఉంటుంది. ఈవెంట్ వచ్చేసి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు అయితే ఉంటుంది. సో ఈవెంట్లో బాగా ఏంటంటే మీకు మెయిన్ రివార్డ్ వచ్చేసి స్కైబోర్డ్ అయితే చెప్పొచ్చు. సో స్కైబోర్డ్ స్కిన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ దీంతో పాటుగా చూసినట్టయితే సెకండరీ అంటే క్రాఫ్ట్ ల్యాండ్ అయితే ఉంటుంది. మిగతావన్నీ జస్ట్ రివార్డ్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి. ఆ తర్వాత ఇంకా వెపన్ రాయల్ ఒక డైమండ్ రాయల్ వాచర్ అయితే ఉంటుంది. డైమండా అంతేలే. ఇవి టోటల్గా మీరు 7 డేస్ లాగిన్ చేస్తే ఏంటంటే మీకు రివార్డ్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ ఇంకా కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి, అవి ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ కొన్ని స్టార్ట్ అయిపోయినాయి, పక్కన పెట్టేద్దాం. స్టార్ట్ అయిపోయింటాయి అండ్ స్టార్ట్ కానీ ఈవెంట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ చూపించారు. జనవరి 1 నుంచి 5 వరకు ఏవో మ్యాచెస్ ఆడితే మనకు మ్యాచ్ బీఆర్ ర్యాంక్ మ్యాచెస్ ఆడినా జస్ట్ 1 మ్యాచ్ ఆడితే ఇది మనకి లాబీలో వేయడానికి అయితే ఉంటుంది కదా. సో దాన్ని ఏమంటారో తెలియదు, కింద కామెంట్ చేయండి. సో అండ్ ఫ్రీగా అయితే వచ్చేస్తుంది 1 మ్యాచ్కి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే 10 మ్యాచెస్ ఆడినందుకు లూట్ బాక్స్ అయితే చూడడం చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉంటుంది. అండ్ మ్యాజిక్ క్యూబ్ వచ్చేసి జనవరి 1 మాత్రమే, గుర్తుంచుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక మ్యాజిక్ క్యూబ్ మైన అయితే మనకి ఫ్రాగ్మెంట్స్ అయితే వస్తాయి, ఎగ్జాక్ట్గా ఒక మ్యాజిక్ క్యూబ్ వరకు. మీ దగ్గర ఆల్రెడీ ఫ్రాగ్మెంట్స్ ఉన్నట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 70 ఫ్రాగ్మెంట్స్ ఉన్నట్లయితే మీకు 1 క్యూబ్ ఈజీగా అయిపోతుంది. దాని ఇంకా ఎక్స్ట్రా ఫ్రాగ్మెంట్స్ కూడా అయితే వస్తాయి. 100 ఫ్రాగ్మెంట్స్ కంటే ఎక్కువ అయితే రావన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసింది. చూద్దాం మరి, అప్ టు 100 అని చెప్పేసారు, మళ్ళీ చూద్దాం ఏముంది. సో 1 మ్యాజిక్ క్యూబ్ పక్క డైరెక్ట్ ఇస్తే బాగుంటుంది మరి. అంటే మ్యాచెస్ బట్టి ఇస్తారనుకుంటారు, అంటే ఇక్కడ మ్యాజిక్ క్యూబ్ ఫ్రాగ్ డ్రాప్ అనేది అంటే మ్యాచెస్ అయిపోయిన తర్వాత మనకి మ్యాజిక్ క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ అయితే వస్తాయి. ఇంకేమో స్పోర్ట్స్ FFPL టోర్నమెంట్ 1 అంట. సో చెప్పలే, మనకి జనవరి 30 ఫైనల్స్ జనవరి 30 ఉంది. రెడింగ్ కోడ్ రావచ్చు అనేది అనుకుంటున్నా, రావచ్చు. మన వింటర్లాండ్స్ వింటర్లాండ్స్ చాలా వరకు రెడింగ్ కోడ్ వచ్చేటట్టు ఖచ్చితంగా నేను వీడియో చేసేవాడిని. ఎందుకంటే నేను ఫాలో అయ్యేది ఒకటే వాళ్ళ అఫీషియల్ పేజెస్ అండ్ అలాగే ఛానల్లో అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్, వాటిలో అర్థమైపోద్ది. వాళ్ళు తమిళ మ్యాగ్జిన్ తమిళ పెడతారు రెడింగ్ కోడ్ ఉంటే. సో డిఫరెంట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనేది అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా తెలిసిన టాపిక్స్ ఉంటే, సో ఇప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేయాలని ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవెంట్స్ గురించి, సో ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి, డైలీ ఈవెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ టాపిక్స్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అయితే అనుకుంటున్నాను. సో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈవెంట్స్ వచ్చేసి రోజు ఈవెంట్స్ చేయకపోకుండా 2-3 డేస్ ఒకసారి అయితే ఈవెంట్స్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ పీక్ డే జనవరి 1 అనుకోండి, నేను డిసెంబర్ 31కే వీడియో అప్లోడ్ అంటే ఒకరోజు ముందు అప్లోడ్ చేయడానికి అయితే చూస్తున్నా. అండ్ ఈరోజు వచ్చిన ఈవెంట్ ఆల్రెడీ ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.